మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం నాడు బీరువాలో ఈ ఒక్కటి పెడితే ధనం ప్రవాహంలా వచ్చి పడుతుంది, ఐశ్వర్యం రెట్టింపవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి రేపు బీరువాలో ఏం పెట్టాలి, బీరువాను ఏ పక్కకు పెట్టాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా బీరువాను చాలామంది నైరుతి మూల పెడుతూ ఉంటారు, కానీ తూర్పు సింహద్వారం ఉన్నవారు నైరుతిలో తూర్పు వైపు చూసేలాగా బీరువాను పెట్టారంటే మాత్రం ధనం ఖర్చయిపోతూ ఉంటుంది. అటువంటి బీరువాలో ధనం నిలవదు. అలాగే ఉత్తర ద్వారం ఉన్నవారు బీరువాను ఉత్తరముఖంగా పెట్టించినా కూడా ధనం ఖర్చయిపోతూ ఉంటుంది. బీరువాను దక్షిణ నైరుతి మూలన పెట్టడంలో తప్పు లేదు. కనుక మీది తూర్పు సింహద్వారం అయితే బీరువాను ఉత్తర ముఖం చూసేలాగా ఏర్పాటు చేయండి. మీది ఉత్తర సింహద్వారం అయితే తూర్పు చూసేలాగే బీరువాను ఏర్పాటు చేసుకోండి. బీరువాను ఈ విధంగా పెట్టుకుంటే కొంతవరకు ధనపరంగా కలిసి వస్తుంది. వాస్తవానికి నైరుతిలో బరువు పెట్టాలి కాబట్టి బీరువాను అక్కడ పెట్టి దానిలో బట్టలను ఉంచి ధనానికి మాత్రం ప్రత్యేకంగా ఉత్తర వాయువ్యంలో దక్షిణాన్ని చూసే విధంగా ఇంకొక చిన్న బీరువాను క్యాష్ పెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇలా చేసినట్లయితే వృధా ఖర్చులు అనేవి ఉండవు. ఇలా మీరు మీ ఇంట్లో బీరువాను ఎలా పెట్టుకున్నా సరే రేపు మీ ఇంట్లోని ధనం దాచుకునే బీరువాలో ఒక కస్తూరి కాయను పెట్టండి. ఇలా పెట్టినట్లయితే లక్ష్మీ కటాక్షం నిలువలాగా వస్తుంది, అంటే మీరు చేస్తున్న వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. ధనానికి ఎప్పుడూ లోటు లేకుండా బీరువాలో ఎప్పుడూ ధనం స్టోర్ అవుతుంది. మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మార్పు చూస్తారు. ఆల్రెడీ మీరు బీరువాలో కస్తూరి కాయను పెడితే మళ్ళీ పెట్టవద్దు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు అస్సలు బీరువాలో కస్తూరి కాయ పెట్టకపోతేనే రేపు గురువారం నాడు ఒక కస్తూరి కాయను తెచ్చుకొని మీ బీరువాలో పెట్టండి. ఆల్రెడీ ఉంటే మాత్రం మళ్ళీ పెట్టవద్దు. బీరువాలో కస్తూరి కాయను ఎప్పుడైతే పెడతారో వెంటనే మీకు ఒక మార్పు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టమైనవి సుగంధ ద్రవ్యాలు, సువాసనలు. ఈ కస్తూరి కాయ మంచి సువాసన కలిగి ఉంటుంది. ఎప్పుడైతే లక్ష్మీపతి అయినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తిని ఈ సువాసనను గమనిస్తాడో వెంటనే మీ ఇంట్లోకి వచ్చేస్తాడు. స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఇంట్లో బీరువాలో కస్తూరికాయను పెట్టండి, లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందండి, డబ్బుకు లోటు లేకుండా హ్యాపీగా ఉండండి. మరీ తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు గురువారం నాడు ఒక కస్తూరికాయను తీసుకుని వచ్చి బీరువాలో పెట్టి లక్ష్మీ నారాయణులను ఇంటికి ఆహ్వానించండి. ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.